హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే కొంత అత్యల్పంగానే ఓటింగ్ నమోదవుతున్నది తెలుస్తుంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఓటింగ్ అత్యధిక శాతంలో దూసుకుపోతుంటే హైదరాబాద్ మాత్రం వెనుకబడిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సనత్ నగర్లో పోలింగ్ సరళి ఎలా ఉందనే విషయాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సనత్ నగర్లో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? ఇప్పటివరకు ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? రైట్, ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లాకు వచ్చేసరికి 15 నియోజకవర్గాల్లో కొంత పోలింగ్ పర్సంటేజ్ అయితే మందకొండిగా సాగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది సనత్ నగర్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంది తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ నుంచి మరోసారి పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కోట నీలిమ, అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఇటీవల బీజేపీలోకి వెళ్ళినటువంటి మర్రి శశిధర్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గం మీద మంచి పట్టున్నటువంటి నేతగా చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు పోటీ ఉంటుంది అనేటటువంటి భావనలో ఓటర్లు అయితే ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు 33% పోలింగ్ కూడా నమోదైంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఎక్కువ సంఖ్యలో కూడా ఓటర్లు పోలింగ్ సెంటర్కు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నియోజకవర్గాల్లో సనత్ నగర్కు ప్రత్యేకంగా పేరు ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేక అభివృద్ధి పనులు చేశామని చెప్పినప్పటికీ కూడా గల్లీల్లో సీసీ రోడ్లు కావచ్చు, అలాగే డ్రైనేజ్ పనులు కూడా పెండింగ్లో ఉన్నాయని ఇక్కడ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఓటర్లు కూడా వారికి కేటాయించిన టైంలో ఇక్కడ పెద్దగా రష్ అయితే లేదు. ఒకే బూత్లో 6 పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ బూత్లో దాదాపు ఇప్పటికే 33% పోలింగ్ కూడా పూర్తయింది. ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి 240,000 ఓట్లు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థులు 18 మంది నామినేషన్ దాఖలు చేయగా అందులో 2 విత్డ్రా చేసుకున్నారు, 16 మంది ఈ పోటీలో ఉన్నారు. విజయ్, ముఖ్యంగా సనత్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఇది ప్రధానంగా ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ బూత్కి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరీ ముఖ్యంగా ఓటర్లు వృద్ధులు కూడా ఇక్కడికి, వికలాంగులు కూడా ఇక్కడికి చేరుకొని వారి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వారితో మాట్లాడిచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాము. వారు ఓటు వేసి బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఏంటి, ఓటు వేశారా? చూపించండి ఒకసారి. ఫ్రీడమ్ ఉంది, ఏమీ ప్రాబ్లం లేదు, ఏది లేదు ప్రాబ్లం. ఫ్రీడమ్ ఉంది మొత్తం. ఇంతకుముందు పేపర్ మడత పెట్టదు కాబట్టి లైన్ ఉంటుండే. ఇవి ఇది వచ్చిన తర్వాత ప్రాబ్లం లేకుండా అయింది. ఎన్నోసారి ఓటు వేస్తున్నారు మీరు? ఇప్పుడు 5వ సారి. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడే బాగుంది అంటుంది, బాగా అనిపిస్తుంది. ఓకే, రష్ బాగా ఉందా లేకపోతే ఎక్కువ మంది జనాలు కూడా లేరా? ఉన్నారు, 25% ఉన్నారు. 20-30-35% ఉన్నారు మామూలుగా. ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఇప్పటికి ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తడం లేదా? ఏది తలెత్తడం లేదు, ఏం లేదు. ఇక్కడ మొత్తం ఫ్రీడమ్ ఉంది అంటే చెప్తున్నాం కదా, మొత్తం ఫ్రీడమ్ ఉంది. ఓకే, ఏ ప్రాబ్లం లేదు. ఎవరైపోయినా కానీ అధికారులు ఏదైనా అడిగితే చెప్తున్నారా, చిరాకు పడుతున్నారు? చెప్తున్నారు, అడిగితే సమాధానం చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఏమీ అబ్జెక్షన్ చేయట్లేదు ఓటర్స్. ఓకే, అంటే ఏ పార్టీ నుంచి ఎవరెవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? సనత్ నగర్ నియోజకవర్గానికి వచ్చేసరికి హేమా హేమీలు పోటీ పడతా ఉన్నారు. దాన్ని చెప్పలేను, అది చెప్పలేను. ప్రధానంగా ఇప్పటి వరకు వృద్ధులు కూడా ఇక్కడికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేవు. పోలింగ్ సరళి కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బందులు కూడా కలగడం లేదని చెప్తా ఉన్నారు.